అది ఎన్నో స్థితి అది? ఆరో స్థితి. ఇక ఏడో స్థితి ఏంటి? సహస్రారము. ఏడవ స్థితి ఎలా ఉంటుంది? అందరు కాలు పిసుకుతుంటాడు, సేవ చేస్తుంటాడు అందరికీ. రాజుగారు, జగపతి రాజుగారు, ఆయనకి ఏం పట్టింది ఇవన్నీ చేయడం కోసం? ఇక్కడ ఏమైనా పట్టిందా? కానీ ఆయనకి పట్టింది, ఎందుకంటే ఆయన సహస్రచక్రంలో ఉన్నాడు. ఈయన పెద్ద పిరమిడ్ ఎందుకు కట్టించాడు? సేవ చేశాడు అందరికి. అరిటాకు అన్నీ మోసుకొచ్చి వెస్ట్ గోడా నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? సేవ చేశాడు. సేవలో నిమగ్నమైన వాడు సహస్రంలో ఉన్నవాడు. ఏడవ స్థితి. ఫస్ట్ స్థితి ఏం చేస్తుంటాడు? వాడు తిని తొంగుంటాడు. తొంగుని లేచి మళ్ళీ ఏం చేస్తాడు? తిని మళ్ళీ ఏం చేస్తాడు? రెండవ స్టేజ్ స్వాదిష్టాన్ని ఏం చేస్తుంటాడు? నేను గొప్ప. అని నానా కార్యాలన్నీ చేస్తుంటాడు వాడు. మూడవ స్టేజ్ ఏంటి? చక్కటి మాటలుంటాయి, మాటలు మాట్లాడడం నేర్చుకున్నాడు, శ్లోకాలు వదిలించడం నేర్చుకున్నాడు. కానీ పైన పటారం, లోన లొటారం. నాలుగో స్థితి ఏంటి? అనాథం, సైలెన్స్. నేను నోరు చెప్తే నా పటారంతో బయటపడుతుంది, నేను నోరు ఇప్పని రాదా? ఇన్ని జన్మది నోరు ఇప్పి నానా చండాలం చేసుకున్నాను నా కంపెనీ, నేను ఇప్పుడు నోరు ఇప్పను, సౌండ్ లేదు. అక్కడెక్కడో ప్రకృతి వ్యాలీ అంట, నాకు కాగితం వచ్చింది అక్కడికి వెళ్తాను నేను, అక్కడ వెళ్ళి వాళ్ళంతా ధ్యానం చెప్తాంటే పోయి చేసుకుంటాను అని నిశ్చయించుకోని చెప్పేసి వాడికి కాగితం దొరుకుతుంది. వాడికి ఆ కాగితం పుచ్చుకుని ప్రకృతి వ్యాధికి వచ్చి ధ్యానం చేయడం కోసం వచ్చిన వాడు విశుద్ధంలో ఉన్నవాడు. ఆ కాగితాన్ని దొరికించుకున్నవాడు అనాహతంలో ఉన్నవాడు. మణిపూర్వకంలో ఉన్నవాడికి కాగితం తీసి ఏదో కాగితాన్ని పడిస్తాడు, ఎందుకు వాడే పండితుడు కదా, వాడికి ఆ కాగితం మీద వాల్యూ ఏం తెలుస్తున్నాడు. ఐదవ స్థితి విశుద్ధ స్థితి, రూపాల నుంచి విశుద్ధం శుద్ధం అవుతున్నాడు. అంతరంగము ఎన్నో జన్మలన్నీ కడుక్కుంటున్నాడు,